రెండు కొమ్ములున్నాయా పొద్దున లేచిన దగ్గర నుంచి ఒకటే టెన్షన్. పైగా పార్టీ గొడవలతో ప్రాణం పోతుంది. ఆ చాలకి నాయడంతో గొడవ పెట్టుకుంటే ఈ దండ నాకు కాదు, నా శవానికి వేయాల్సి ఉంటుంది. సార్ దయచేసి నన్ను ఇందులోకి లాక్కండి. కోర్టులున్నాయి, లాయర్లు ఉన్నారు, అక్కడికి వెళ్ళి ట్రై చేసుకోండి. మా కేసు తీసుకోవడానికి ఒప్పుకోవట్లేదండి. ఒప్పుకోరు? ఎలా ఒప్పుకుంటారు? న్యాయంగా ఆ స్థలం మీదే, కానీ మీ దగ్గర పత్రాలు ఉన్నాయా? లేవు. ఆ నాయడమ్మ దగ్గర ఉన్నాయి. నిజానికి అది ఉండే లీగల్ గా గాని ఇల్లీగల్ గా గాని ఆ నాయడమ్మని ఏమీ చేయలేము. ఈ దండ నాకొద్దు ప్లీజ్. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. తప్పకోండి సార్, ప్లీజ్ సార్. సార్ కొత్తగా వచ్చారుగా, ఫోన్ ఫోన్ తెలుసుకుంటారులే. వీళ్ళెవరి నమ్మకం లాభం లేదు. రేపు సీఎం కలుద్దాం. అదే కరెక్టా? ఈ విషయం నాయడంకి తెలిస్తే తెలిస్తే ఏమవుతుందిరా? హై ఫీవర్ అట. నా భార్య ఫోన్ చేసింది, ఒక్కసారి ఇంటికి వెళ్ళొస్తాను సార్. అడ్రస్ చెప్పు. 34/1A పొద్దు నుంచి ఒకటే మోషన్ సార్, మీరు పర్మిషన్ ఇస్తే. సార్ వయసులో పెద్దవాడిని, 10 సంవత్సరాల నుంచి ఈ స్టేషన్ లోనే పనిచేస్తున్నాను. నా మాట విని కంప్లైంట్స్ అవి తీసుకోకండి సార్. ఎత్తి మీద పోలీస్ టోపీ పెట్టుకుని ఇలాంటి మాటలు మాట్లాడడానికి సిగ్గుగా లేదు. చూడండి, మీరందరూ ఎందుకు వెళ్లిపోతున్నారో నాకు తెలుసు. ఎవరికి భయం వేస్తే వాళ్ళు సిగ్గు లేకుండా వెళ్ళిపోండి. సార్ పిరికి పెదవులు సార్, నువ్వు చెప్పు. వీడిని నమ్మొచ్చావా? పారిపో పారిపో. దొంగతనం కేసులు అరెస్ట్ చేసి పట్టుకొస్తే మా సీఏ గారిని కాల్చి పారిపోవడానికి ప్రయత్నం చేశాడు. తప్పనిసరి పరిస్థితుల్లో నేను వాడిని కాల్చి చంపాను. గుడ్, ఎఫ్ఐఆర్ మార్చే. పోలీస్ స్టేషన్.
స్టేషన్‌కి వచ్చి ఇంత ధైర్యంగా ఒక ఇన్స్పెక్టర్ షూట్ చేస్తావా? ఎవర్ని చూసుకుందరా నీకు ధైర్యం? నిన్ను చూసుకొనే. అరేయ్ ప్లీజ్ 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 నాయరమ్మా, నీకేదన్నా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పొచ్చుగా. నారాయణ, మీ పోలీసు వాళ్ళ మీద ఆధారపడేంతా చాతకాని వాడు కాదు ఈ నాయుడమ్మ. నా సంగతి తెలుసుగా, మహంకాళి మార్కెట్ జోలికి వచ్చిన ఎవరికైనా సరే వీడికి పట్టిన గతే పడుతుంది. పేదల పిన్నిది, నాయకులకే నాయకుడు. మా నాయుడమ్మ గారి దుబాయ్ యాత్ర విజయవంతం కావాలని మనసారా కోరుకుంటూ దాసన్న మరియు సోదరుడు. నాయకుడు అంట నాయకుడు, మెదవ నాయకుడు. వీడొక నాయకుడు, వీడు గిది దసరా. ఏ మార్కెట్ లో అందరికి మీసాలు పైకిలేస్తున్నాయంట? మా నాయుడమ్మ కిలా పిటిషన్లు పెడుతున్నారంట, నకరాలు చేస్తున్నారా నకరాలు. కొండలరావు గారి పరిస్థితి ఏమైందో చూసిండ్రు కదరా, నలిపేస్తా బొత్మషాయల్లరా. ఇయాల్టి సంది ఈ మహంకాళి మార్కెట్ లా ప్రతి షాప్ కి రోజుకి 200, గుడిసెకి 50 పెనాల్టీ కట్టాలి. ఇది నాయుడమ్మ ఆర్డర్. మనిషి జీవితంలో ఒక్కసారే చస్తాడు. ఏంద్రా చూస్తున్నావు? పైసలే డబ్బులు ఏమన్నా కానీ భయపడేవాడు ప్రతిరోజు చస్తాడు. ఇలాంటి పిరికి వసవల్ని కాపాడడానికి ఆ దేవుడు కూడా రాడు. మీ అందరికీ విముక్తి కావాలంటే ధైర్యం ఉన్న మనిషి రావాలి. ఒక మనిషి వచ్చాడు ఈ రోజు మస్తు పైసలు కలెక్షన్ అయినాయన్న. అక్కడ ఎవడో వచ్చి కొత్తగా కుట్టు పెట్టాడన్న. సర్వ విఘ్నోప శాంతే. ఓం శాంతి, ఓం శాంతి. ఎవరికి పెట్టినవరా ఈ దుకాణం? అనే నేనెవరా? ఎరికేనా? తెలుసనా? కానీ నేను ఈ షాప్ ఎవరి పేరు పెట్టాను తెలిసిన వాళ్ళు చొక్క పట్టుకోనా? ఎవరి పేరు పెట్టినవరా? మంగమ్మ పేరన్నా. మంగమ్మ ఎవరా? మంగమ్మ 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 ఎవరి పేరన్నా? నువ్వు 12 వయసు విజయవాడ నుండి పారిపోయి హైదరాబాద్ వచ్చావు. ఇక్కడ దోమలు కూడా విజయ్ దగ్గర 4 నుండి దోపిడీ కేసులు ఎదుర్కొని బాంబే పారిపోయావు. అక్కడ బోరివల్లి కాసింపల్లి మన దగ్గర 10 స్మగ్లింగ్ వ్యాపారం చేశావు. అంతర్గత ముఠాకక్షణ బయటపడడానికి హైదరాబాద్ వచ్చావు. గత 4 నాయుడమ్మ దగ్గర ఉన్నావు అంతే కదనా? నిన్న ఆదర్శంగా తీసుకుని నేను కూడా నేను వాడిని కావాలని చెప్పి నేను కూడా ఊరి నుండి పారిపోయేసాను. మాది కూడా విజయవాడ అన్న. ఆ లబ్బిపేట దగ్గర మన ఇల్లు ఉంది కదన్నా, దాన్ని ఎదురుగానన్న మన ఇల్లు. అమ్మ కూడా చాలా బాగా తెలుసానా? ఒకరోజు అమ్మ నేను మన ఇంటి ముందు నుంచి వెళ్తుంటే వారు ఎదవైలా రా అంటే అమ్మా అన్నాను. 2,000 రూపాయలు చేతిలో పెట్టి నాకు ఇలా కనిపించుకు పని లేకుండా నువ్వు ఊరెళ్ళి నువ్వు నా కొడుకు అంత గొప్పవాడి కా అంటే ఇలా వచ్చేసానన్నా. అలాంటి అమ్మ ఈ రోజు
ఇంత మందిడున్నారు, మీలో ఒక్కరైనా షాప్ కి మా అమ్మ పేరు పెట్టుకుని అర్రా నా తమ్ముడు. తమ్మే అన్న, నీ పేరేంది? బాలరాజు అన్న. బాలరాజు నా తమ్ముడు. తమ్మే అన్న, నువ్వు షాప్ పెట్టుకో. అలాగే అన్న. అమ్మ పేరు మీ షాప్ పెట్టాను, కనీసం బోని చేయకుండా వెళ్ళిపోతున్నాయంటారా? యాద్ పోలార్ మెత్తరా మాదే ఉందన్న, నీ లెవెల్ తగ్గ బోని చేయన్న. నా లెవెల్ కు తగ్గ బోని? ఆ పైసలు మొత్తం ఇచ్చారా అన్న? ఇచ్చారా? తింటారా? పండగ చేస్తారా?